హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐడిఐ ప్రాపర్టీస్. సో నన్ను చాలామంది కాల్ చేసి అడుగుతున్నారండి, మన మోకిల గవర్నమెంట్ హెచ్ఎండిఏ ఈ ఆక్షన్కి సంబంధించి ఏ విధంగా ఎంఎస్టీసీ ఈ కామర్స్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అలాగే ఏ విధంగా పేమెంట్ చేయాలి అనేది చాలామంది అడుగుతున్నారండి. సో చాలా రిక్వెస్ట్ కాల్స్ కూడా వస్తున్నాయి. మీరు ఈ ఎంఎస్టీసీకి సంబంధించింది ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది ఒక వీడియో చేయమని కూడా అడుగుతున్నారు. సో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది ఈ వీడియో ద్వారా నేను మీకు చూపిస్తానండి. ముందుగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీ రామారావు గారికి మా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. ఫ్రమ్ ఐడిఐ ప్రాపర్టీస్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్. ముందుగా మీకు ఏ బ్రౌజర్ అయితే కంఫర్టబులో ఆ బ్రౌజర్ ఓపెన్ చేయండి. అది గూగుల్ క్రోమ్ ఉండొచ్చు, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఉండొచ్చు, సఫారీ ఉండొచ్చు, ఏ బ్రౌజర్ అయినా పర్వాలే. దాన్ని ఓపెన్ చేసి గూగుల్కి వెళ్ళి ఇక్కడ ఎంఎస్టీ ఎస్సీ ఈ కామర్స్ అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మనకి ఏదైతే ఫస్ట్ లింక్ అనేది వస్తుందో దాన్ని క్లిక్ చేస్తే ఇప్పుడు మనం ఎంఎస్టీసీ ఈ కామర్స్ యొక్క మెయిన్ పేజ్కి అనేది రీడైరెక్ట్ అవుతుంది. సో కొద్దిసేపు వెయిట్ చేస్తే అది అక్కడ రీడైరెక్ట్ అవుతుంది. సో వన్స్ ఇది మనకు ఎంఎస్టీసీ ఈ కామర్స్ యొక్క మెయిన్ పేజ్. సో ఇక్కడ ఈ ఆప్షన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ప్రాపర్టీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ వస్తాయి, కానీ ఇందులో ప్రాపర్టీ క్లిక్ చేసినప్పుడు హెచ్ఎండిఏ గవర్నమెంట్ టీఎస్ డిపార్ట్మెంట్ యూనిట్స్ అంటే రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్లాట్స్ ఆఫ్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఆర్ బీయింగ్ ఆక్షన్డ్ త్రో దిస్ పోర్టల్. సో దీన్ని క్లిక్ చేస్తే మనకు లాగిన్ స్క్రీన్ వస్తుంది. సో ఎవరెవరికైతే ఆల్రెడీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఉందో వాళ్ళు ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ కావచ్చు. కానీ మన ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంది, ఫస్ట్ టైం ఇక్కడ ఎవరైతే రిజిస్టర్ చేస్తున్నారో వాళ్ళ గురించి. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఇయర్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేసినప్పుడు మనకు ఇంకో ఆప్షన్ వస్తుంది, ఇంకో పేజ్ వస్తుంది. ఈ పేజ్లో రిజిస్టర్ యాజ్ సెల్లర్, రిజిస్టర్ యాజ్ బిడ్డర్ అని ఉంటుంది. సో వన్స్ మీరు బిడ్డర్ అనేది క్లిక్ చేస్తే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది వస్తుంది. సో మీకు నేను ఈ యూఆర్ఎల్ అనేది డైరెక్ట్ డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీరు ఈ స్టెప్స్ అని ప్రీవియస్ స్టెప్స్ అని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఇక్కడ వచ్చి మీరు రిజిస్ట్రేషన్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు, స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు యాక్చువల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూద్దాము. సో ఇక్కడ మనకు ఈ ఫామ్లో బయర్ ఆరిజిన్ అని ఉంటుంది, డొమెస్టిక్ అది బై డీఫాల్ట్ సెలెక్ట్ అయి ఉంది. బయర్ నేమ్ ప్లాట్ సేల్ అది బై డీఫాల్ట్ సెలెక్ట్ అయి ఉంటుంది, ఇక్కడ ఎలాంటి ఆప్షన్స్ ఉండవు. తర్వాత కంపెనీ నేమ్ అని ఉంటుంది. సో మనం ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి, లైక్ ఇండివిజువల్, ప్రొపరేటర్ ఫర్మ్, గ్రూప్ ఆఫ్ మెంబర్స్, పార్ట్నర్షిప్, ప్రైవేట్ లిమిటెడ్, పబ్లిక్ లిమిటెడ్, కోఆపరేటివ్ సొసైటీ, హెచ్యుఎఫ్. సో మనం ఇప్పుడు ఇక్కడ ఇండివిజువల్గా రిజిస్టర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇండివిజువల్ అని సెలెక్ట్ చేసినాను. సో మీ యొక్క రిక్వైర్మెంట్ తగ్గట్టు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, లైక్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంటే ప్రైవేట్ లిమిటెడ్, పబ్లిక్ లిమిటెడ్ ఉంటే పబ్లిక్ లిమిటెడ్. సో ఇండివిజువల్ కాకుండా ఈ ప్రైవేటు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ సెలెక్ట్ చేస్తే మనం జిఎస్టీ అనేది ఇవ్వాలి, అవి నేను లాస్ట్లో చెప్తాను. సో తర్వాత నేమ్ ఆఫ్ ద ఇండివిజువల్ కంపెనీ నేమ్. సో మన నేమ్ ఆర్ కంపెనీ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. సో ఇక్కడ ఒక ముఖ్య పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలామందికి ఇక్కడ ఇష్యూస్ వస్తున్నాయి. సో ఇక్కడ మన నేమ్ అన్నది ఎగ్జాక్ట్గా మన పాన్ కార్డ్ ఫార్మాట్లో ఉండాలి, లేదా మన ఫామ్ 16లో ఏ విధంగా అయితే మన పేరు ఉందో అదే ఫార్మాట్లో ఉండాలి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్, అయితే ఏదైతే ఉంటుందో అదే సీక్వెన్స్లో ఉండాలి. ఒకసారి మీ పాన్ కార్డు పక్కన పెట్టుకొని చెక్ చేసుకోండి, లేదా ఫామ్ 16లో ఉన్నట్టు ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఇక్కడ మనము మన యొక్క ఫస్ట్ నేమ్ అనేది ఎంటర్ చేస్తాం, తర్వాత మన యొక్క ఆధార్ నంబర్ అనేది ఈ ఫీల్డ్లో ఎంటర్ చేస్తాం, తర్వాత మనము మన పర్సన్ నేము, పోస్టల్ అడ్రస్. సో ఇలా ఈ డీటెయిల్స్ అనేది మనం ఎంటర్ చేయాలి. ఫామ్ ఎలా ఫిల్ చేయాలో చూద్దామండి. మనం ఇక్కడ మన ఇండివిజువల్ నేమ్ కానీ కంపెనీ నేమ్, ఆధార్ నంబర్ లేదా డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ నంబర్, ఏదైనా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో అదేవిధంగా మనము ఇక్కడ కాంటాక్ట్ పర్సన్ నేమ్ అనేది ఇవ్వాలి, అదేవిధంగా పోస్టల్ అడ్రస్, మన పోస్టల్ అడ్రస్ డీటెయిల్స్ కూడా ఈ ఫామ్లో మనం ఫిల్ చేయాలి. సో కాంటాక్ట్ పర్సన్ అండ్ కాంటాక్ట్ నేమ్ ఆఫ్ ద ఇండివిజువల్ సేమ్ ఇచ్చాను. సో కాంటాక్ట్ పర్సన్, పోస్టల్ అడ్రస్, సో ఇవన్నీ మనము ప్రొవైడ్ చేయాలి. మన యొక్క సిటీ, పిన్, మన యొక్క అడ్రస్ డీటెయిల్స్ అనేది ఇక్కడ మనము ప్రొవైడ్ చేయాలి. సో అదేవిధంగా మన స్టేట్, కంట్రీ. సో ఆ తర్వాత ఒక వ్యాలిడ్ జీమెయిల్ ఐడి అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయాలండి, ఎందుకంటే ఇక్కడ మనకు యాక్టివేషన్ లింక్ అనేది వస్తుంది. సో దాని ద్వారానే మనం యాక్టివేట్ చేసుకోవాలి. తర్వాత మన వ్యాలిడ్ ఫోన్ నెంబర్ ఇవ్వాలి. సో నేను మన కంపెనీ నెంబర్ ఇస్తున్నాను, 6309345636. ఆ తర్వాత ప్రిఫరబుల్ యూజర్ ఐడి అని ఇవ్వాలి. సో ఇది అనేది యూనిక్ అండి. సో ఇక్కడ ఐడిఐ ప్రాపర్టీస్ ఇచ్చాను. సో మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు, క్లిక్ టు చెక్ యూజర్ ఐడి. సో ఐడిఐ ప్రాపర్టీస్ మీద ఎలాంటి యూజర్ ఐడి ఎగ్జిస్ట్ లేదు. సో ఇది
వ్యాలిడ్గా తీసుకుంటుంది. ఒకవేళ ఆల్రెడీ ఉంటే మనకు దిస్ యూజర్ ఐడి ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది. సో బ్యాక్ వెళ్ళి మళ్ళీ మనం విండో క్లోజ్ చేసి మళ్ళీ కొత్త నెంబర్ ఇవ్వాలి. సో ఇక్కడ పాస్వర్డ్ డీటెయిల్స్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇవ్వాలి. తర్వాత మన బ్యాంక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయాలండి. సో ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఉంటుంది, ఆ సెక్యూరిటీ కోడ్ అనేది ప్రొవైడ్ చేయాలి. తర్వాత మనం ఇక్కడ మనకు జిఎస్టీ అనేది మనకు లేదు కాబట్టి నో అని క్లిక్ పెట్టి మన పాస్వర్డ్ సారీ మన పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చి వెరిఫై పాన్ కొట్టాలి. సో మనకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా రాంగ్ ఉంటే అది ప్రొవైడ్ చేస్తుందండి, అక్కడ పైన చెప్తుంది ఎలాంటి ఎర్రర్స్ ఏమైనా ఉంటే. సో మళ్ళీ తర్వాత మనం సబ్మిట్ కొడితే ఏమంటున్నది, అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్. మనం టర్మ్స్ అండ్ కండిషన్ అగ్రీ చేయలేము. సో టర్మ్స్ అండ్ కండిషన్ అగ్రీ చేసి మనం సబ్మిట్ కొట్టినప్పుడు సో ఇది అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే అన్నీ వ్యాలిడేషన్ అయినాక ఇక్కడ వస్తుంది. సో తర్వాత మనం ఆ ఫీల్డ్ని మనం ప్రివ్యూ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఒకసారి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వ్యాలిడేట్ చేసుకోవచ్చు. తర్వాత అక్కడ సబ్మిట్ కొట్టినాక మనకు ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ అనేది వస్తుంది. సో దీని ద్వారా మనకు ఒక జీమెయిల్కి ఒక ప్రాపర్ యాక్టివేషన్ మెయిల్ అనేది వస్తుంది. సో మనం ఏదైతే జీమెయిల్ ఐడి ప్రొవైడ్ చేసామో అక్కడ వెళ్ళి చెక్ చేసుకోవాలండి. సో ఇక్కడ మనకు యాక్టివేషన్ లింక్ అన్నది సెండ్ చేశారు. సో మనం ఆ లింక్ని క్లిక్ చేసి మనం వ్యాలిడేట్ చేసుకోవాలి. సో మళ్ళీ ఇది లాగిన్ పేజ్కి వస్తుంది. ఏదైతే యూజర్ ఐడి పాస్వర్డ్ మీరు రిజిస్ట్రేషన్ టైంలో ప్రొవైడ్ చేశారో ఆ వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేసి బయ్యర్ని బై డిఫాల్ట్ చెక్ అయి ఉంటుంది, లాగిన్ క్లిక్ చేయాలి. లాగిన్ క్లిక్ చేశాక మనకు ఇప్పుడు పేమెంట్ అన్నట్టు. సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఇప్పుడు మనం పేమెంట్ ఏదైతే 1180 ఉందో పే చేయాలి. సో ఇక్కడ ఆన్లైన్ ఆప్షన్ ఉంది, ఎన్ఈఎఫ్టీ అండ్ ఆర్టీజీఎస్ ఆప్షన్ ఉంది. సో ఆన్లైన్ అందరికీ మనకు తెలిసిందే. సో ఎన్ఈఎఫ్టీ గురించి ఇప్పుడు చూద్దాం మనం. సో ఎన్ఈఎఫ్టీ క్లిక్ చేసుకోవాలి. ప్రొసీడ్ టు పేమెంట్ అనేది క్లిక్ చేసినప్పుడు మనకు ఇది పేమెంట్ ఆప్షన్కి వెళ్తుంది. సో ఎన్ఈఎఫ్టీ అనేది నేను సెలెక్ట్ చేశాను. సో ప్రొసీడ్ టు పేమెంట్ కొట్టాను. సో ఇక్కడ మన బ్యాంక్ డీటెయిల్స్ అనేది మళ్ళీ ప్రొవైడ్ చేయాలండి. సో ఏ బ్యాంక్ ద్వారా అయితే మీరు చాలాన్ కట్టాలనుకుంటున్నారో, ఏ బ్యాంక్ నుంచి మీరు ఎన్ఈఎఫ్టీ చేద్దామనుకుంటున్నారో, ఆర్టీజీఎస్ చేద్దామనుకుంటున్నారో, ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేసి ఇక్కడ జనరేట్ చాలాన్ కొట్టాలి. సో మనకు కుదిరితే బ్యాంక్ వెళ్ళి చాలాన్ అనేది పే చేయాలి. బెనిఫిషరీ నేమ్, క్రెడిట్ అకౌంట్ నంబర్, బ్యాంక్ బ్రాంచ్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ ద్వారా మనము ఈ అమౌంట్ ఏదైతే 1180 బేసిక్ అమౌంట్ అయితే ఏదైతే ఉందో అది మనము పే చేయాలి. అది కాదు, మనకు ఒకవేళ మన బ్యాంకులో మనం ఎవరికైతే మనం యాడ్ పే కింద యాడ్ చేసుకొని మనం ఎలా అయితే ఆర్టీజీఎస్ చేస్తామో, సో మన బ్యాంక్కి వెళ్ళి మన బ్యాంక్ యాప్ ఓపెన్ చేసి సో అక్కడ మనము ఈ అకౌంట్ నంబర్, ఈ బెనిఫిషరీ నేమ్, ఈ బ్రాంచ్, ఈ ఐఎఫ్ఎస్సి కోడ్కి మనం ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్ అని మనకు ఒక మెసేజ్ వస్తుంది. దీని ద్వారా మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయ్యారు. అదేవిధంగా బేసిక్ రిజిస్ట్రేషన్ అమౌంట్ ఏదైతే 1180 ఈజ్ నాట్ రిఫండబుల్, సో ఆ అమౌంట్ అనేది మీరు పే చేశారు. సో దీని తర్వాత మనకు ఒక 2-3 అవర్స్ పడుతుందండి మన అన్ని డీటెయిల్స్ ఒకసారి వ్యాలిడేషన్ చేసుకుని మన లింక్ అనేది యాక్టివేట్ చేయనికే. సో మనకి ఇంకో మెయిల్ వస్తుంది, ఆ మెయిల్ వచ్చే వరకు ఆగుదాం. ఆ తర్వాత నెక్స్ట్ పార్ట్లో ఆ మెయిల్ వచ్చిన తర్వాత మనం ఏ విధంగా ఆ మెయిల్ ద్వారా మళ్ళీ యాక్టివేట్ లాగిన్ అయ్యి ఈఎంఐడి నెంబర్ ఏదైతే 1 లాక్ మనం పే చేయాలో బిడ్డింగ్ కోసం ఆప్షన్లో పార్టిసిపేట్ చేయనికే. సో ఆ 1 లాక్ అనేది ఎలా పే చేయాలో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మా యొక్క సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్.